చూడ్డానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలినోళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. బిగ్ బాస్ బోర్ కొడుతుంది బిగ్ బాస్, అందుకనే ఒక్కొక్కరివి ఒక్కొక్క వస్తువు దొబ్బేసి ఎక్కడెక్కడ పెడుతున్నాము. మాట్లాడుకుంటారా? మీ ఇద్దరు మాట్లాడుకోండి, నాకు సంబంధం ఉంది. ఏదో ఫన్ కోసం చేస్తున్నాం బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ మమ్మల్ని పనిష్ చేయకండి. ఎస్ బిగ్ బాస్, బోర్ కొడు, జైల్లో మటుకు పెట్టకండి ప్లీజ్. నేను చెప్పింది మానేయమని కాదురా, థింక్ బిగ్ రా, థింక్ బిగ్ అండి. మిస్ అయింది అనుకున్నావా? మిస్ చేశా. నా దగ్గరకు వచ్చాయి, నీకేం కావాలో ఇస్తా. పెళ్లి గురించి కంగారు ఏం లేదు, అంత హడావుడు ఏం లేదు, అంత ఇప్పుడు నేను సెలెక్ట్ కూడా ఎవరిని చేసుకున్నది. అండ్ రవి గారు మ్యారీడ్, అండ్ మిగతా ఇంకెవరు, మాస్టర్ గారు మ్యారీడ్, తిను మ్యారీడ్. ఏంటి బిగ్ బాస్ పాపం సింగిల్స్ కోసం సింగిల్స్ తీసుకురావాల్సింది కదా. అంటే ఏంటి, నన్ను వెళ్ళి బోకరాజన్ చేయమంటా? నన్ను వెళ్ళి బోకరాజన్ చేయమంటా? అదే చెప్పాను కదా, ఇప్పుడు ఎస్సీ సన్నీ అండ్ స్కూల్ పిల్లలు ఏదో పంపించేసారు అన్నట్టు ఉంటాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. సార్ టు బి ఫ్రాంక్, నాకైతే ఏం మీకు తెలియదు సార్, ఇవన్నీ ఏం వర్కౌట్ కావు సార్. నా ఫస్ట్ నామినేషన్ కాజల్, ఎందుకంటే బిగ్ బాస్ వాసిని ఆనందాన్ని ఆర్టీసీ బస్సులో కుక్కి గోదట్ట తొయ్య. మాట్లాడు, బిఫోర్ తెలిసిందా, బిఫోర్ తెలిసిందా ఏం జరిగిందో? వెయిట్ వెయిట్ వెయిట్, ఇట్స్ మై నామినేషన్, ఐ యామ్ టెల్లింగ్ యు. మీరు ఇక్కడ చెప్తున్నారా? అమ్మో లాగిట్ రండి, లూసెన్స్ తగలట. కూల్, ఇప్పుడు ఏంటంటే విశ్వ, బట్ ఇక్కడ ఏంటంటే ఏం ప్రామిస్ చేసి ఏమైంది, రేస్ చేసి చెప్పి మళ్ళీ రేస్ చేసింది, ఎందుకు రేస్ చేస్తున్నావు అడిగా. ఏంటి నా ముందే అరుస్తున్నావు, తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ఈడెవడండి బాబు, ఈడ పెద్ద మెంటల్ కేసులో ఉన్నాడరా, నో డౌట్. ఇలాటప్పుడే గుండె రాయి చేసుకోవాలి, ధైర్యంగా నిలబడాలి. ఇలాగా అప్పా, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అన్ని సైన్యాలు మారిపోయి ఒక సైన్యం తయారైంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆవేశం ఎంత ఉండాలో ఆలోచన అంతే ఉండాలి. ఇలాంటి వాట్సాప్ మెసేజ్ లో సాయిబాబు ఫోటో పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పడానికి బాగుంటుంది. నన్ను అర్థం చేసింది, మీరు ఒక్కరే గురువు గారు, మీరు రెండు చేతులు ఎత్తి కన్న మేడం. ఎందుకు సార్ ఏడుస్తున్నారు, ఏడవాల్సింది మేం కదా. అబ్బో నీ దగ్గర చాలా విజ్ఞానం ఉందో, తట్టుకోలేకపోతున్నాను నేను. అలవాట్లు నాకు అన్ని చేయమను, పైకనలు కడుగుమను కడుగుతా, చిప్పలు కడుగుమను కడుగుతా, యాటిట్యూడ్ చూపెడితే నా మీటర్ లేచిపోతుంది. ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్పినందుకైనా నువ్వు పీకిల దాకా తాగాలన్నా? ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు తాగండి ఫిలాసఫర్ అన్న. కొట్టుకోండి మీ అమ్మ కడుపులు మాడ, ఓదే నా జీవితం అంతా నాశనం అయిపోయేది. ఇక్కడ ఒకటి పీకు చచ్చా, ఏకమైనప్పుడు పీకు కాదు కాదు నా మాట, నువ్వు నిజంగా భారతీయుడు పీకు, ఏకమైనంతే పీకు. ఓకే ఓకే, sag du wo es ruhig nimm mein Adresse, wann ding mir.